బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ కట్ట కార్తీక్. నిన్నటిదాకా లావణ్య రాజతరుణ్ మీద పెట్టిన కేసు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా లావణ్య మీద పెడుతున్న కేసుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి సోషల్ మీడియా పడింది. ఇవన్నీ పక్కన పెడితే నిన్నటిదాకా రాజతరుణ్కి లావణ్యకు ఉన్న సంబంధమో బంధమో దేని గురించి సోషల్ మీడియా చర్చించింది. ఇప్పుడు లావణ్య వెనక ఉన్నటువంటి డ్రగ్స్ విషయాలను చర్చిస్తూ ఉంది. లావణ్య బాధితుడిగా కొంతమంది మిగిలిపోయారన్న విషయాన్ని చర్చిస్తూ ఉంది. సో ఈ మొత్తానికి కారకుడు కేసుని అట్నుంచి ఇడుతిప్పి చివరికి లావణ్య మీద 2 రోజుల కాలంలో 2 వరుస కేసులు పెట్టించినటువంటి అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. 2 రోజుల కాలంలో 2 కేసులు. ఒకటి రాజతరుణ్ వాళ్ళ ఫాదరు మదర్ని తీసుకెళ్ళి మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రాణరక్షణ కావాలి లావణ్య నుంచి అని చెప్పేసి ఒక కేసు. తర్వాత ప్రీతి ఉదయ్తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ బాధితుడిగా లావణ్య మమ్మల్ని మార్చింది అని చెప్పేసి ఇంకొక కేసు. ఏంటి 2 రోజుల కాలంలో 2 కేసులు? లావణ్య మీద మీరు శేఖర్ బాసే కలిసి కక్ష కట్టారా అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. కక్షే ఉంటుందండి, దాని కక్షే ఉంటుంది. ఒక మంచి విషయం మీద పోరాడుతున్నప్పుడు దాని కక్షాన్ని ఎలా అనుకుంటాం? తప్పు చేసిన వ్యక్తిని తప్పు చేశారనే చూపించడం తప్పు కాదు కదా. అందులో ఆవిడ మీద నేను కక్ష కట్టాల్సిన పరిస్థితి ఉంది. నేను ఈ కేసులోకి ఎంటర్ అయ్యేంత వరకు నాకు లావణ్య గురించి వస్తుంది. అంటే మీరు కాదు, రాజతరుణ్ నడిపిస్తున్నాడు వెనకాలండి. రాజతరుణ్ ఏం నడిపిస్తున్నారు? ఏం నడిపిస్తున్నారు చెప్పండి. పర్వాలేదు, రాజతరుణ్ నడిపిస్తున్నారు అన్నారు కదా, ఏం నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? కేసులు పెట్టడం. ఏం కేసులు పెట్టాం? ఏం కేసులు పెట్టాం? ఏం కేసులు పెట్టాం చెప్పండి. ఏం కేసులు పెట్టాం అంటే రాజతరుణ్ తల్లిదండ్రులకి ప్రమాదం ఉన్న మాట వాస్తవం కాదా? అవును, ఇవాళ వాస్తవమైన విషయమే కదా. ఇంటికి వెళ్ళి తలుపులు దబ్బా పాది, అంత పెద్ద పెద్ద ఏజ్డ్ పేరెంట్స్ ఉండగా దబ్బా తలుపులు బాతు రండి బయటికి రండి అని నానా యాగిచ్చా చేసి గోల చేసి ఇంటి మీద దాడి చేయడం కాదా? అది అఫెన్సే కదా. కాదు, తప్పని తన తెలియదా లేకపోతే ఎవరన్నా చెప్పి చేయించారా? ఎవరు చెప్పి చేస్తున్నారో అది ఆవిడ విజ్ఞతకే వదిలేస్తాను. నేను ఎందుకు మాట్లాడతాను? అది ఇప్పుడు తప్పు అనుకున్నప్పుడు ఆవిడతో పాటు కెమెరాలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా. మీరు కేసు పెట్టారు ఆల్రెడీ, అది మీరు ఏదైనా ఉంటే స్టేషన్స్లో తెలుసుకోవాలి, పోలీసుల ద్వారా తెలుసుకోవాలి, కోర్టుల ద్వారా తెలుసుకోవాలి. కేసులు పెట్టినప్పుడు ఇంటిపైన దాడి చేయొచ్చా చేయకూడదు అనే విజ్ఞత ఎవరికి ఉండాలండి? ఎవరికి నాలెడ్జ్ ఉండాలి? ఎవరు చేయాలి అలాంటి పనులు? అంటే రాస్తరును ప్రెస్ మీట్ పెట్టేశారు, ఈవెంట్ పెట్టారు, మూవీ రిలీజ్ అయిపోతుందని చెప్పి అది ఈవెంట్ అయిపోయే ఎండ్లో వచ్చేసి రాస్తరుని అక్కడ నుంచి వెళ్ళిపోతున్న టైంలో వెళ్ళిపోయాక వచ్చేసి అక్కడ నానా యాగిచ్చ చేసి అక్కడ నుంచి కెమెరాస్ అన్ని తీసుకొని వచ్చేసి తర్వాత రాస్తరుని పేరెంట్స్ మీద పేరెంట్స్ ఇద్దరు ఉన్న టైంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్న టైంలో ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారా? అంటే ఈ మీడియా అటెన్షన్ డ్రా చేసేసి ఉన్నది లేనిది ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియకుండా రోజుకొక మాట పూటకు ఒక వేషం అన్నట్టుగా ఏది వస్తే అది నోటికి ఏది వస్తే అది మీడియాకి చెప్తూ ఎంత అటెన్షన్ డ్రా చేశారంటే అంత అటెన్షన్ డ్రా చేశారు. ఈ ఇప్పుడు జరిగే ప్రతి వాస్తవాన్ని దాచిపెట్టారు. ఇప్పుడు ఏవైతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయో ఇంకా అసలు రాలేదు పూర్తిగా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రం. ఇప్పటిదాకా వచ్చిన వాస్తవాలని శాంపిలే. అసలు ఇంకా చాలా పెద్ద పిక్చర్ ముందుంది, ఇంకా రాబోతుంది. అతి త్వరలో చాలా పెద్ద పిక్చర్ రాబోతుంది. కానీ మీరు రంగంలో దిగిన తర్వాత ఇప్పటి వరకు సోషల్ మీడియా మొత్తం కూడా ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు రాయితరను లావణ్య ముందు బంధం అని సంబంధం అని రకరకాలుగా చర్చ జరిగింది. కానీ మీరు రంగంలో దిగిన తర్వాత టాపిక్ మొత్తం చేంజ్ అయింది. డ్రగ్స్ మాఫియా ఏదో ఉంది, ఇది మొత్తం డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్న కథ, చాలామంది బాధితులు ఉన్నారు, ఈ చర్చ స్టార్ట్ అయింది. అవును, వాస్తవం. ఈ మాట వాస్తవం. లావణ్య డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న మాట వాస్తవం. లావణ్యకి డ్రగ్ పెడలర్స్తో చాలా మందితో సంబంధాలు ఉన్నమాట వాస్తవం. ఇందులో అబద్ధం లేదు. గోవా నుంచి డ్రగ్స్ ఎలా వచ్చాయో కూడా త్వరలోనే తెలుస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలుస్తాయి. ఈ ఆధారాలు అన్నీ బయటపడతాయి, అందులో ఎటువంటి అబద్ధాలు లేవు. ఈ ఆధారాలన్నీ పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు సపోర్ట్ చేయకపోయినా తనకు అనుకూలంగా ఎవరు రాకపోయినా వాళ్ళ మొబైల్ ఫోన్స్ లాక్కొని వాళ్ళ డేటాలు లాక్కొని వాళ్ళ ప్రైవేట్ డేటాలు లాక్కొని కూడా వాళ్ళని నానా యాగిచ్చ పెడుతూ హింస పెట్టి సైకలాజికల్గా వాళ్ళని డిప్రెషన్కి గురిచేసి ఆనందపడుతుంటుంది ఆ అమ్మాయి. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఈ అమ్మాయి విట్నెస్గా ప్రీతి నిన్న ముందుకు రావడం జరిగింది, ప్రీతి విషయంలో జరగడం జరిగింది. ఈ ఉదయ్ ఫోన్ని కూడా లాక్కొని ఉదయ్ ఫోన్ని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఉదయ్ మొబైల్ నుంచి ప్రీతి పంపించింది ఒక కొన్ని ఛానల్స్కి. ఆ ఛానల్స్కి పంపించిన స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది. ఎప్పుడు అవసరమో అప్పుడే బయట పెడతాను, దాన్ని ఖచ్చితంగా బయటపెట్టి తీరుతాము. ఎందుకు అంటే ఆ పిల్లని ఇప్పుడు ఇవాళ మీడియాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రీతి ఈజ్ ఎ క్రూషియల్ ఎవిడెన్స్, చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ ప్రీతి.
డ్రగ్స్ కేసులో ప్రీతి చాలా ముఖ్యమైన ఎవిడెన్స్, ఆ అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సో మీడియా రెస్పాన్సిబుల్ తీసుకోండి. ప్రీతి అలా అయ్యింది, ప్రీతి డ్యాన్సులు చేసిన వీడియోలు కానీ, ప్రీతి గురించి చేసిన వీడియోలు కానీ, ప్రీతి అలా అయ్యిందంటే కారణం ఆ అమ్మాయిని అలా నాశనం చేసిన ముఖ్యమైన ఎక్యూజ్డ్ ఆ అమ్మాయి లావణ్య. సో ప్రీతిని నాశనం చేసిన వాళ్ళే దానికి కారణం. ఈ విఘ్నత లేకుండా ప్రీతి ఇలా ఉంది అని చెప్పి పిచ్చి పిచ్చి వీడియోలు వేసి ప్రీతిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోము. ప్రీతి ఇవాళ సహకరించడానికి ముందుకొచ్చింది పోలీసు వారికి. ఇంత పెద్ద మాఫియాని పట్టించడానికి ఒక ఆడపిల్ల, 21 ఏళ్ళ ఆడపిల్ల ఇవాళ ముందుకొచ్చిందంటే మనం అప్రిషియేట్ చేయాలా వద్దా? అవును, ధైర్యం చేసి వచ్చిందండి. తండ్రి లేని అమ్మాయి ఇవాళ ముందుకొచ్చిందంటే తను సఫర్ అయిపోయి, వీళ్ళ వల్ల తను సఫర్ అయిపోయి బాధపడి, వీళ్ళు చేసిన చికాకి ఫోర్స్ఫుల్ గా కన్జ్యూమ్ చేయించినప్పుడు ఇబ్బందులు పడి, వాళ్ళని థ్రెటనింగ్ గురి చేసిన 2 ఏళ్ళు ఉండి, తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్స్ కి వెళ్ళి మారి, ఇవాళ ఇంత జరుగుతున్నప్పుడు నేను వస్తాను ముందుకి, నేను చెప్తాను అని చెప్పి ధైర్యం చేసి ముందుకొచ్చిన అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అంటే ఇప్పటికీ వైఖరి మారట్లేదుగా, వాళ్ళ వైఖరి మారకుండా ఇప్పటికీ అమ్మాయి మీద థ్రెటనింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ప్రీతిని కాపాడతాము, కేసును చాలా విధాలుగా ముందుకు తీసుకెళ్తాము. ఎంత డ్రగ్స్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో, హైదరాబాద్ లో ఆ ప్రముఖమైన టిఫిన్ సెంటర్ కి ఎంత రిలేటెడ్ ఈ కేసు, అందులో ఉన్న అక్యూజ్డ్ పర్సన్స్ కి ఎవరెవరికి రిలేటెడ్ ఉందో, ఇక్కడ ఇందులో ముఖ్యమైన కారకులు ఈవిడితో పాటు ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితులు ఎవరెవరు ఉన్నారో, డ్రగ్ పెడలింగ్ ఎలా చేసిందో, ఎలా క్యారీ చేస్తారో, మొత్తం అతి త్వరలో చాలా కూలంగా చాలా ఎవిడెన్సెస్ తో మేము పోలీస్ వారికి సబ్మిట్ చేస్తాము. మేము ఏ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసామో కూడా ఆ ఎవిడెన్సెస్ చెక్ చేయించి వాడికి ఎక్నాలజ్మెంట్ కూడా మేము తీసుకుంటాం, అందులో దేర్ ఇస్ నో డౌట్. మొత్తం 2 కేసులు అనుకుంటా కదా సార్, ఒకటి ఒక మీరు అన్న ప్రముఖ టిఫిన్ సెంటర్ కేసు, ఇంకొకటి గోవా నుంచి తీసుకొస్తున్న కేసు అనుకుంటా కదా? అవును, ఉన్నాయి, రెండు కేసులు ఉన్నాయి. అందులో టిఫిన్ సెంటర్స్ కేసులో ఎవరెవరు ఉన్నారు అదంతా అది ఓకే, ఆ కేసు ప్యారల్ గా అది ఆ ఎక్యూజ్ చూస్తున్నారు. బట్ ఈవిడికి ఎవరెవరితో రిలేషన్, ఎంత మాఫియాతో రిలేషన్ ఉందో అది త్వరలో అతి త్వరలో బయట పెడతాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రతిదీ ఉంది. కొంచెం మేము చెప్పాం కదా సమయం కోసం ప్రతిదీ వెతికి చూస్తాం, లీగల్ గానే పోరాటం చేస్తాం. అరే ఇప్పుడు చాలా మంది వస్తున్న డౌట్ ఏంటంటే, మీరు క్లారిటీ ఇవ్వాలి, ఈ విషయాలు రాజతరణికి మొదటి నుంచి తెలియవా? తెలిసినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు తన ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు అనేటువంటిది చక్కటి ప్రశ్న కార్తిక్ గారు, చాలా చక్కటి ప్రశ్న. అసలు రాజ్ తరుణ్ ఈ అమ్మాయితో ఎంతసేపు ఉన్నారు? ఇంతవరకు రాజ్ తరుణ్ ఈ అమ్మాయితో ఉన్నానని ఈ అమ్మాయి చెప్పడం తప్ప, అసలు సాక్ష్యాధారాలతో రాజ్ తరుణ్ ఎంతసేపు ఈ అమ్మాయితో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎంత ఉన్నాడు అనేది ఎక్కడన్నా చూపించారా? మీరు చెప్పండి, చూపించారా? ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడా లేదు. అసలు ఎక్కడా లేదండి. నేను విట్నెసెస్ తీసుకొస్తాను, రాస్తానంటే ఎంత ఉంది? ఉన్నారు విట్నెసెస్ మా దగ్గర, ఖచ్చితంగా ఉన్నారు. సమయానికి ఆ కేసులోకి వస్తారు ఆ విట్నెసెస్ అందరూ, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఈ అమ్మాయి రాస్తాడు తోటి ఎంతకాలం ఉంది, తర్వాత ఈవిడికి మస్తాన్ సాయి తోటి ఎందుకు పరిచయం అయింది, మస్తాన్ సాయిని ఎందుకు లవ్ చేసింది ఈవిడ, మస్తాన్ సాయి మీద ఎందుకు రేప్ కేసులు పెట్టింది, మస్తాన్ సాయిని ఎందుకు అంత హెరాస్ చేసింది, మస్తాన్ సాయిని ఎందుకు టార్చర్ చేసింది, నువ్వు ఇదే హైదరాబాద్ లో నువ్వు చేస్తుంది తప్పు అని నీకు చెప్పినప్పుడు ఇంకొక చిన్న పిల్లలను తల్లిదండ్రులు బెదిరించి నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తానని కూడా నువ్వు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి దారుణమైన పిచ్చి కూతలు, పిచ్చి మాటలు, ఇంతమంది నువ్వు దారుణంగా హింసించావు కదా, నిన్ను ఎట్లా వదులుతారు? నువ్వు చేసిన తప్పులు కావా? ఎన్ని మాటలు మాట్లాడతావు? ఎంతమందిని హింసిస్తావు నువ్వు? ఎంతమందితో నువ్వు ఇది చేస్తావు? ప్రతి ఒక్క దానికి ఆధారం ఉంది, రాబోతుంది. అతి త్వరలో ప్రతిదీ ప్రొడ్యూస్ చేస్తాం. మీకు తెలుసు కార్తిక్ గారు, నేను ఒక మాట మాట్లాడుతున్నానంటే ఎవిడెన్స్ లేకుండా ఏది చెప్పడానికి మీకు తెలుసు. అవును, ప్రతిదీ నేను అతి త్వరలో చూపించబోతున్నాను, వస్తుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే సార్. నాకు మీకు మాట్లాడిన మాటలు ఒక మాట, మనకి ఇప్పటి వరకు ఏదో అమ్మ బస్తా సాయి మీద పెట్టిన ఎఫ్ఐఆర్, తర్వాత రాత్రి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఓకే. తర్వాత ఇప్పుడు డ్రగ్స్ కేసు 2 కేసులు మనకు నోటీసులో ఉన్నాయి, అవి 2 ఓకే. ఇప్పుడు మీరు కిడ్నాప్లు అంటున్నారు, ఉంది ఇది వాస్తవం. కాకపోతే దీనికి నేను చెప్తాను, ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అండి. ఆ ఫ్యామిలీ గురించి ఎక్కువ పాపం ఇబ్బంది పెట్టడం ఉద్దేశం లేక దాన్ని ఇంతవరకు ఎక్కడ డిస్క్లోజ్ కూడా చేయట్లేదు పూర్తి స్థాయిలో. ఒక ఫ్యామిలీని పూర్తి స్థాయిలో ఈవిడ గురించి వాస్తవాలు వాళ్ళు చెప్పకుండా, అగెనెస్ట్ చేయకుండా వాళ్ళ పిల్లలకి హాని కలిగిస్తామనే బెదిరింపులు కూడా చేయడం జరిగింది. అవి కూడా ఉన్నాయండి. మీరు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అవడం వల్ల నేను కొంచెం ఒక లిమిట్తో మాట్లాడుతున్నాను కార్తిక్ గారు, దయచేసి అర్థం చేసుకోండి ఈ ఒక విషయాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కేసులో విట్నెసెస్ని ప్రొటెక్ట్ చేసి డ్రగ్ మాఫియాని బయటికి తీసుకురావడం లక్ష్యంగా మాత్రమే పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా గవర్నమెంట్ ఉంటుందని ప్రకటన చేస్తూ ఉన్నారు. అవును, పోలీసులు కూడా ఆ మేరకు ఉన్నారు. మరి ఈ డ్రగ్స్ కథ ఏమన్నా దీనికి లింకప్ అయ్యే అవకాశం ఉందా? ఈ కేసుకి దానికి లింక్ కుదిరే అవకాశం ఉందా? బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా లింక్ అప్ అవుతాయండి. ఎందుకంటే ఒకటే విషయం, ఈ కేసులో కనుక తవ్వే తీగలాగితే డొంక కదిలిందన్నట్టుగా తవ్వే కొద్దీ వాస్తవాలు చాలా వెలుగు చూస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళ కనెక్షన్స్, లావణ్యకి ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయో అన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సో ఇవన్నీ
కాకపోతే కార్తిక్ గారు ఒక సిస్టమేటిక్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అరేంజ్డ్గా వెళ్ళాలి. కొన్ని కొన్ని చెప్పడం వల్ల నన్ను నిన్న కూడా కొంతమంది మీ మీడియా మిత్రులు ప్రశ్న అడిగారు, మీరు అన్ని విషయాలు చెప్పడం లేదు, డిస్క్లోజ్ చేయట్లేదని. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా సెన్సిటివ్ విషయాలు ఉంటాయి ఇలాంటి కేసుల్లో. ఇలాంటి కేసుల్లో సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. విట్నెసెస్ ప్రొటెక్షన్, విట్నెస్ ప్రొటెక్షన్ ప్లస్ ఎవిడెన్సెస్ ట్యాంపర్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అడ్వకేట్గా నా పైన ఉంటుంది, వీటిల్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమన్నా మేము మీకు ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ వాటి గురించి పూర్తి స్థాయిలో బయటికి చెప్తే విట్నెసెస్కి ప్రమాదం ఉంటుంది, ఎవిడెన్సెస్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ట్యాంపర్ అవడం అంటాం. అవును. సో వాటిని డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర, వస్తాయి అతి త్వరలో. మేము చాలా 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 బయట పెడతాము ఖచ్చితంగా, ఎక్కువ టైం కూడా పట్టదు, ఖచ్చితంగా చెప్తాం. మనం టీవీని కూడా ప్రీతి ఉది అప్రోచ్ అయ్యారు, వాళ్ళు వాళ్ళు ఇచ్చారు ఎక్స్క్లూజివ్గా. అవును. సో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ మీద లాభాన్ని చాలా అభియోగాలు మోపుతూ ఉంది. వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లో చాలా, అంటే ఈ మధ్య మనం ఫోటోలు వీడియోలు ఆడియోలు చూస్తున్నాం, శేఖర భాష అనే మాట్లాడిస్తున్నాడు, ఇవన్నీ చెప్తుంది. మీరేమంటారు? ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది, మీరు కూడా చూసే ఉంటారు, శేఖర భాష అనే వాళ్ళతో అప్రోచ్ అయ్యి మాట్లాడిస్తున్నాడు. వాళ్ళని కూడా బెదిరించిందండి ఈ అమ్మాయి. తప్పేం లేదుగా, ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం కోసం ఇద్దరు ముగ్గురిని అప్రోచ్ అవడం, బాధితులను అప్రోచ్ అవడం తప్ప, బాధితులను అప్రోచ్ అవడం తప్ప తప్ప తప్పేం కాదు, తప్పేం కాదు. ఆ అమ్మాయి బయటపడింది, అమ్మాయి డిప్రెషన్ నుంచి బయటపడింది. అంటే సాక్ష్యాధారాలు సేకరించడం తప్పు కాదు కదా, ఒక కేసు సంబంధించి జెన్యున్ గా ఉండేటువంటి సాక్ష్యాధారాలు సేకరించడం అన్నట్టు తప్పు కాదు కదా. ఆడియో పడితే ఆ అమ్మాయికి ఫస్ట్ నిజంగానే తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ మాట చెప్పాలి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి. అప్పటి వరకు కూడా లావణ్య అంటే భయంతో, లావణ్య ఏం చేస్తుందని హడలెత్తిపోతున్న ప్రీతి అప్పటి వరకు లావణ్యకు అనుకూలంగా, లావణ్య చెప్పు చేతుల్లో లావణ్య బెదిరిస్తున్నట్టుగానే ఏమవుతుందన్న భయంతో, వాళ్ళకి ఏమవుతుందన్న భయంతో మాత్రమే అలా మాట్లాడారు. అలా మాట్లాడిన ఆడియో కాల్ని వాళ్ళు బయటపెట్టారు వాళ్ళు. అంటే లావణ్య అంటే భయంతో అలా మాట్లాడుతున్నారు. మరి ఎంత భయపెట్టింది ఆ పిల్లల్ని, నేను మీకు చూపిస్తాను ఆ సాక్ష్యాధారాలు. కానీ నేను ఇప్పుడే మీకు మీడియాకి రిలీజ్ చేయాలి, నేను మీకు ముందే ముందే చెప్తున్నాను ఆ మాట, అబద్ధం కాదు, చూపిస్తాను సాక్ష్యాధారాలు. ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్, ఉదయ్ ఫోన్ లావణ్య దగ్గర ఉంది, లావణ్య తీసేసుకుంది, స్టిల్ ఉంది ఉదయ్ ఫోన్, దాని మీద మేము అది కూడా చేస్తున్నాం బ్యాటరీ. ఉదయ్ ఫోన్ ఫోనే కాదు, సిమ్ కూడా ఉందా? ఇది లావణ్య కస్టడీలోనే ఉంది. సో లావణ్య కస్టడీలో ఉన్నటువంటి ఫోన్లోని ఆధారాలు, వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎలా బయటకు వస్తున్నాయో అతి త్వరలో అవి ఇంకా సాక్ష్యాధారాలతో ముందుకు వస్తున్నాయి. దయచేసి ఇది ఒక్కటే మాట, వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు, ఇది వాస్తవం. అంటే లావణ్య అరెస్ట్ జరిగే అవకాశం ఉందా? అంటే మీరు వరుసగా కేసులు పెడుతూ ఉన్నారు, నాకు తెలిసి మీరు ఇంకా కేసులు కూడా రెడీ అవుతున్నట్టు అనిపిస్తుంది. 100% అది నేను కాదు, ఆడియన్స్, మీ ఆడియన్సే చెప్తారు, అడగండి. ఇంత డ్రగ్ మాఫియాని ఎండ కడుతున్నప్పుడు, ఇవాళ డ్రగ్ మాఫియా గురించి బయటికి పెడుతున్నప్పుడు, ఇంత ఇంతమంది యువతి యువకుల జీవితాలు నాశనం చేస్తున్నప్పుడు, ఇంతమంది అమ్మాయిల జీవితాలు బలైపోయి, నేను ఇంకోటి కూడా చెప్తాను, కొంతమంది అమ్మాయిల వీడియోలు ఫోటోలు, న్యూడ్ వీడియోస్ ఫోటోస్ వాళ్ళ పేరెంట్స్ పంపించి డబ్బులు డిమాండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, వాళ్ళని బెదిరించినవి కూడా ఉన్నాయి. ఆ కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయిపోయింది లావణ్య మీద. అంటే ఇన్ని 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 అభియోగాలు ఉన్న వ్యక్తి ఉమెన్ కార్డు ప్లే చేస్తూ ఇవాళ బయటకు వచ్చి రాజస్థాన్ మీద అగెనిస్ట్ మీరు మాట్లాడతారా? అగెనిస్ట్ గా అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక హీరోని మీరు ఏమనుకుంటే అవి అనుకోవచ్చా? ఏదంటే అది చేయొచ్చా? ఇదంతా కేవలం అవాస్తవాల్ని, నేను దీనికి కూడా ఒక మాట చెప్తాను, అవాస్తవాల్ని వాస్తవాలకి చేసే ప్రయత్నం మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. సార్ ఇవన్నీ కోర్టు తెలిసింది, కానీ నేను ఒక్క చిన్న డౌట్. కోర్టు తెల్చాలి, నేను అందుకే నేను మిమ్మల్ని తెల్చమన్నట్లా, నేను మొదటి నుంచి ఇది చాలా చక్కటి మాట అన్నారు, నేను మొదటి నుంచి చెప్పే మాట అది కార్తిక్ గారు, కోర్టే తెల్చాలి. మీరు కోర్టు ప్రొసీజ్ చేస్తాను కూడా చెప్తున్నారు పరంగా. నేను మీడియా ట్రయల్ మీద డిపెండ్ అవ్వలేదు, నేను ఇప్పటికీ అదే మాట చెప్తున్నా, నేను మీడియా ట్రయల్ మీద డిపెండ్ అవ్వలేదు, మేము డిపెండ్ అయింది జ్యుడిషియల్ ట్రయల్. నేను డే వన్ చెప్పాను, మీడియా ట్రయల్ గెలుస్తుందా జ్యుడిషియల్ ట్రయల్ గెలుస్తుందా అని చెప్పాము. ఇప్పుడు మీడియా కూడా నిజ నిజాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించింది, మీడియా కూడా ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సార్ నేను అడిగేది ఒకటి చెప్పండి, నా టెక్నికల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మస్తాన్ సాయి మీద గుంటూరులో కేసు పెట్టింది. అవును. నన్ను లవ్ చేశాడు, మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, నన్ను అత్యాచారం చేయబోయి ఏదో నన్ను కొట్టాడు, ఇలా పెట్టింది. ఇదే కేసు, నన్ను లవ్ చేశాడు, సాయీవనం చేశాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, నన్ను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయాడు అని రాజధాని మీద కేసు పెట్టింది. ఒకటే రకమైన అభిప్రాయం, రెండు వ్యక్తుల మీద ఒకటే రకమైన అభిప్రాయంతో కేసులు పెట్టారు, పోలీసులు తీసుకుంటారా? చక్కటి మాట, చక్కటి ప్రశ్న. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఆడపిల్ల కాబట్టి ఉమెన్ కార్డు వేసుకొని మేము 10 మందిని ప్రేమిస్తాం, ఎంతమందినైనా ప్రేమించగలం, మీరు నచ్చకపోతే మీ మీద కేసులు పెడతాం అంటే ఇంకా చెల్లుతుందా? చెల్లుతుందా ఇవాళ? అది కూడా చెల్లదు కదా, చట్టాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, మేము వాటిని చుట్టాలు చేస్తాం. ఇప్పటికీ అందరికి సానుభూతి ఉంటుంది, ఆ సానుభూతి ఉంటాం వేరు,
అందరి మీద నిజాలు వెలుగులోకి వచ్చాక కూడా ఉంటున్నాయంటే అది ఎవరు చూద్దాం. ఇప్పుడు ఒకటే మాట మీరు అది చక్కటి ప్రశ్న అడిగారు రాష్ట్రాన్ని. ఇప్పుడు మొన్నటి వరకు ఆవిడ ఏం చెప్పారు ఒక సెట్ ఆఫ్ మీడియాకి ఏం చెప్తున్నారు ఆవిడ స్పష్టంగా నేను మొన్నటి వరకు రాస్తానంతోనే ఉన్నా అంటున్నారు. మరి నువ్వు మొన్నటి వరకు రాస్తానంతో ఉన్నావు మధ్యలో వెళ్ళి మస్తాన్ సాయిని లవ్ చేసి మరి మస్తాన్ సాయి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేసావు? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కదా. మీడియాలో నాకు పెళ్ళయిందని ఒకసారి చెప్తుంది, పెళ్ళైపోయినందుకు ఎవిడెన్స్ నువ్వు చూపియవు. పోనీ నీకు పెళ్ళైపోయిందా అన్నావా అంటే లేదు పెళ్లి తర్వాత మళ్ళీ ఏముంటుంది లేదు మాకు పెళ్లి కదా కలిసి ఉన్నావని చెప్తుంది. అంటే నువ్వు ఏం చెప్తున్నావో నీకే తెలియదు. అసలు నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్లో నీకే గ్రౌండ్స్ లేదు, నీ కంప్లైంట్లో నీకే గ్రౌండ్స్ లేదు, ఏం చేస్తున్నావో నీకు తెలియదు. అంటే ఒక అద్దు అదుపు లేకుండా ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా కేసులు పెడుతూ ఇలా హెరాస్ చేయడం, ఎంతమందిని హెరాస్ చేస్తారు, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు, ఎంతమంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటారు. అంటే ఇవాళ నువ్వు చేసే నీ తప్పులు ఎండకడుతూ నీ చేసే తప్పులను చూపించిన వాళ్ళు పరమ దుర్మార్గులు, నువ్వు చేసే తప్పు అని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. అదే వర్షంలో కంటిన్యూ అవుతున్నారు కదా మరి, దుర్మార్గులు దుష్టులు అన్నట్టు చూపిస్తున్నారు. తప్పును తప్పు అని చెప్పొద్దా? ఇప్పుడు చెప్పాలా వద్దా? డ్రగ్స్ అనేది ఎంత భూతం, సమాజాన్ని పట్టి పీడిస్తున్న భూతం. సరే, ఖచ్చితంగా డ్రగ్స్ మీద జరిగే పోరాటం మీడియా కూడా తప్పదు సపోర్ట్ చేయాల్సిందే. తప్పదు కాదు, సమర్థించి తీరాలి. తప్పదు అనే ఆప్షన్ లేదు ఇక్కడ. తప్ప ఆప్షన్ పట్ల మీడియాకి ఆప్షన్ లేదు ఇక్కడ. ఇది ఆప్షన్ కాదు మీడియాకి, ఇది బాధ్యత. ఇది సమాజంలో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ప్రతి ఒక్కరికి బాధ్యత. ఫోర్త్ ఎస్టేట్ గా మీకు ఇంకా అందరికన్నా ఎక్కువ మీ భుజ స్కంధాల మీద వేసుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఇది కేవలం డ్రగ్స్ కి అగెన్స్ట్ గా ఉన్నటువంటి ఫైట్ మాత్రమే, ఇది కంటిన్యూ చేస్తాం. కొన్ని మంది చేస్తున్న వాదన మీ ముందు పెడుతున్నాను, చెప్పండి. ఇప్పుడు రాయితీనం లావణ్య ఇష్యూని పక్కకు తీసుకెళ్ళడం కోసం లావణ్య డ్రగ్స్ అనే ఇష్యూని ముందు తీసుకొస్తున్నారు. పక్కకు తీసుకెళ్ళిన కేసు ఏముంది అసలు? ఏం పక్కకు తీసుకెళ్లారు? ఇష్యూని మార్చున్నారు. అసలు అందులో రాజతరుణ్ లావణ్య ఇష్యూలో అసలు కేసే లేనప్పుడు ఇంకా పక్కకు తీసుకెళ్లేదే ఉంది? పక్కకు తీసుకు ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక విషయం చెప్తాము, ఇప్పుడు రాజతరుణ్ లావణ్య మీద కేసు పెట్టింది అన్నారు. సో రాజతరుణ్ క్యారెక్టర్ ఏంటనేది డిసైడ్ చేయడానికి వర్కౌట్ చేశారా లేదా? అందరూ చేశారా లేదా? వాస్తవం కాదా? మరి లావణ్య క్యారెక్టర్ ఏంటనేది ప్రపంచానికి తెలియాలా వద్దా? తెలియాలా వద్దా? అంటే వినండి, ఒక్క మాట వినండి, అక్యూజ్డ్ క్యారెక్టర్ కాదండి, కంప్లైనెంట్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక మాట చెప్తాను, రీసెంట్ గా బెంగళూరులో కర్ణాటక హైకోర్టులో ఒక కేసు జరిగింది. ఒక ఆవిడ ఆరుగురు మీద 498 కేసు పెట్టి వాళ్ళ దగ్గర భరణం తీసుకుని మళ్ళీ 7 అతని మీద కూడా పెడుతుంది. అంటే అక్కడ పెట్టిన భర్త క్యారెక్టర్ చూస్తారా? ఇక్కడ 6 కేసులు పెట్టిన భార్య క్యారెక్టర్ చూస్తారా? మీరు ఎవరి క్యారెక్టర్ చూడాలి? అంటే మీకు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఓన్లీ మేము అక్యూజ్డ్ క్యారెక్టరే కాదు, కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యం కేసుల్లో, చాలా ముఖ్యం. ఇవాళ ఇన్ని ఇంత క్రిమినల్ హిస్టరీ పెట్టుకొని, ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని, ఇంత డ్రగ్స్ మాఫియాతో కనెక్షన్ పెట్టుకొని, ఇన్ని పెట్టుకొని ఇవాళ ఒక యంగ్ హీరో లైఫ్ నాశనం చేస్తానని చెప్పేసి ముందుకు వస్తే సంబంధమే లేదు. నువ్వు 2 ఏళ్ళు కూడా పట్టుమని గట్టిగా లేవు అతనితో, తర్వాత నువ్వు 10 ఏళ్ళు ఉన్నా అని చెప్తావు. మొన్నటి వరకు నువ్వు మళ్ళీ వెళ్ళి మధ్యలో వెళ్ళి మస్తాన్ సాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టి మస్తాన్ సాయితో ఉన్నాను వచ్చావు, మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చావు రాస్తాను దగ్గరికి? ఎప్పుడు జరిగింది ఇదంతా? ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్తున్నారు? వాట్ ఇస్ ద స్టాండ్ టు యువర్ కేసు? అసలు వాళ్ళ కేసుకు బలం ఏది? ఏం జరిగిందని? ఏమీ లేదు, ఏదో ఒక హైప్ క్రియేట్ చేసి డ్యామేజ్ చేస్తే అయిపోయింది, సఫిషియెంట్, దట్స్ ఎనఫ్. అంటే నేను మీరు ఒక అడ్వకేట్ ఇంకొక అడ్వకేట్తో పోల్చి నేను అడగను, కానీ నాకు చిన్న డౌట్ అడుగుతున్నాను. ఆ అమ్మాయిని వాళ్ళ అడ్వకేట్ ఆమె సరిగ్గా గైడ్ చేయట్లేదా? ఎందుకు ఇంటికి పోయి రబస్ చేయడం కానీ, లేదా ప్రెస్ మీట్ కాడికి వచ్చి గొడవ చేయడం, లీగల్గా ఫైట్ చేసుకోవచ్చు, లేదా మీడియా ముందుకు ఎత్తుకు రావటం, ఎందుకు ఈ గొడవ చేయటం అనేటువంటి విషయం నాకు తెలియదు. అది నాకు తెలియదండి. నేను నా క్లయింట్లను మాత్రం సరిగ్గా గైడ్ చేసుకుంటాను. అది వాళ్ళు గైడ్ చేసుకుంటారా చేసుకోరా అది వాళ్ళ విజ్ఞత, నాకు అనవసరమైన విషయం. అది నా క్లయింట్లు అయినటువంటి వాళ్ళందరినీ నేను గైడ్ చేసుకుంటాను, నిజాన్ని బయటకు తీసుకొస్తాం. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ డ్రగ్ మాఫియాని పూర్తిగా ఎండగట్టి ఈవిడ ఎంత డ్రగ్ కేసెస్తో రిలేషన్ ఉందో పూర్తి స్థాయిలో తెర మీదకి చూపించే ప్రయత్నం చేస్తాం. అదే ఇప్పుడు మధు శర్మ గారి పోరాటం కేవలం రాయితరం కోసం కాదు, డ్రగ్స్ మాఫియా కోసం అనేది, రాజతరణ్ కోసం కూడా, రాయితరం కోసం మాత్రమే కాదు. ఎస్, రాజతరణ్ని కాపాడుతాము, ఎందుకంటే రాజతరణ్ అగెనిస్ట్ ద డ్రగ్స్. వీళ్ళు అప్పట్లో పిచ్చి వేషాలు వేస్తేనే రాజతరణ్ ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నిన్న కూడా చెప్పాను, అదే మాట ఇవాళ కూడా చెప్తున్నాను, రాజతరణ్ రీల్ మీద మాత్రమే హీరో కాదు, రియల్ హీరో. అంతేనా? రియల్ హీరో. డ్రగ్స్ కి అగెనిస్ట్ గా ఫైట్ చేసే వాళ్ళు రాజతరణ్ ఒకడు. సో అతని చుట్టూ ఈ డ్రగ్స్ మాఫియాకి అట్రాక్ట్ అవ్వకుండా దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ ఉచ్చులోకి దింపి నానా యాగిజా చేయాలని చూస్తున్నారు. ఇందులో రాజతరణ్ కూడా 100% ఈ మాఫియా నుంచి థ్రెట్ ఉంది. సరే మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి.